వర్తమానాల ద్వారైనా గాని నీ తల్లి గురించి, తండ్రి గురించి, కుటుంబం గురించి ఆలోచింపజేసే వర్తమాన వాక్యము దేవుడు నీ బిడ్డ హృదయాన్ని, నీ కుమారుని హృదయాన్ని తాకురీతిగా దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు మంచి డెసిషన్ లేక, ఆలోచన లేక, నిర్ణయం లేక ఉన్నట్లయితే, జీవితాంతం ఏడుస్తున్నావు అంటే ఈ రోజు ఈ సభలు ఆ ఏడుపులోనికి, ఆ స్థితిలోనికి మీ పిల్లలు, మీ కుమారులు వెళ్లకుండా ఉండాలంటే ఈ సభలు ఎంతైనా నీ కుటుంబానికి, నీ జీవితాలకు ఈరోజు మేలుకరమైనది, అవసరమైనది. ప్రేమేంటే బిడ్డ, సోమరితనము మనల్ని దారిద్రంలో నిలబెడుతూ ఉంది. ఈరోజు దేవుడు తెలియపరుస్తున్నాడు, కుటుంబ యజమానిగా, యజమానురాలిగా, తల్లిగా, తండ్రిగా, యవనస్తుడిగా, బిడ్డలుగా మనమందరం ఈ అంత్య దినాలలో, ఈ చివరి దినాలలో మండుచున్న అగ్ని జ్వాల వలె నెగరెత్తబడాలని దేవుని చిత్తమైనది. శుభవార్త తీయండి, 22:36-38 అందుకు ఆయన నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనన్నది. దేవునికి ఇక్కడ చదవబడిన వాక్యములో దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. నీ దేవుడైన యెహోవాను పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో నీవు ప్రేమించవలెనంటుంది వాక్యం. ఈ దినాలలో చాలా మంది యవనస్తురాళ్లలో, యవనస్తుల్లో చాలా జాగ్రత్తగా వినండి. తల్లిదండ్రులుగా మీతో దేవుడు వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాడు, పిల్లలకు హెచ్చరిస్తున్నాడు. ఈరోజు వర్తమానం ప్రేమేంటేన్ బెడ్లార్, మొదటిగా యూత్ ప్రేమేంటేన్ బెడ్లార్, యవనస్తులు, యవనస్తురాళ్ళు బహుగా ఈరోజు వాళ్ళ భవిష్యత్తును పాడు చేసుకునే విధంగా, వారి ముందున్న యోగ్యకరమైన జీవితాన్ని పాడు చేసుకునే విధంగా ఏది ప్రభావము చూపుతుందయ్యా అంటే మొదటిగా ప్రేమ. ప్రేమ ఏంటి అని బిడ్డ జాగ్రత్తగా విందాం. ఈ దినాలలో ప్రతి ఒక్క బిడ్డ కూడా యవనస్తుడు, యవనస్తురాళ్ళు ఎక్కువగా ప్రేమ అనే విషయంలో అనేక విధంగా వారి యొక్క ఫ్యూచర్ అంతా, వారి భవిష్యత్ అంతా పాడు చేసుకుంటున్నారు. ప్రేమ ఏంటి అని బిడ్డ, అయితే క్రీస్తు బిడ్డలగా దేవుడు మనకు ఒక్కటి నేర్పుచున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా వినండి, మొదటిగా నీవు ప్రేమించవలసింది ఎవరినయ్యా అంటే, మొదటి ఆజ్ఞ, ముఖ్యమైన ఆజ్ఞ అంటుంది అక్కడ ఇంపార్టెంట్గా ఏమిటంటే, మొదటిగా నీ దేవుడైన యెహోవాను పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో నీవు ప్రేమింపవలెను. క్రైస్తవురాలిగా, క్రైస్తవుడిగా ప్రతి ఒక్క బిడ్డ మొదటిగా నేర్చుకోవలసిన మాట ఏమిటంటే, మొదటిగా దేవుని ప్రేమించాలి. ప్రేమేంటి అని బిడ్డలారా, ప్రేమ అనగానే నీ ఈ దినాన నన్ను గుర్తుకు రావాల్సింది ఏమిటంటే, దేవుని మొదటిగా నువ్వు ప్రేమించే అనుభవంలో క్రైస్తవుడిగా, క్రైస్తవురాలిగా ఉండాలి. ప్రేమేంటి అని బిడ్డలారా, అయితే దేవుడు ఇక్కడ మొదట మనం చదువుకున్న వాక్యములో నీ దేవుణ్ణి మొదటిగా నువ్వు ప్రేమించాలి, మొదటి స్థానం. ప్రేమేంటి అని బిడ్డలారా, దేవుణ్ణి ప్రేమించే బిడ్డలుగా ఉండాలి. ఈరోజు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. అయితే ప్రేమేంటేని బిడ్డల, దేవుడు పరిశుద్ధ గ్రంథముల్లో ప్రేమించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎటువంటి ప్రేమ కావాలి నీకు, బాగా వినండి జాగ్రత్తగా. ఈరోజు నీ కుమార్తె విషయములో ప్రేమించింది నా కుమార్తె అంటే, ఏమాత్రం శిక్షించకుండా, గద్దించకుండా, తల్లిదండ్రులు కూడా చాలా మటుకు చాలా గ్రామాల్లో, చాలా కుటుంబాల్లో సపోర్ట్ చేస్తూ వారిని ఆధారం చేసుకొని ఇంకా అనేక బిడ్డలు కూడా ఈ ప్రేమ అనే ఉచ్చులో పడిపోతున్నారు. తల్లిదండ్రులు కూడా ఈ దినాన వారు ప్రేమించినారు కదా అని
వారి సైడే ప్రేమ్ ఇండియన్ బిడ్లార్. అది మంచి కావచ్చు చెడు కావచ్చు, అయినా కానీ ఏమి ఆలోచించకుండా ముందు కొనసాగుతున్నారు, వెళ్ళిపోతున్నారు ప్రేమ్ ఇండియన్ బిడ్లార్. అయితే నీ కుమార్తెకు కానీ నీ కుమారుడికి కానీ ప్రేమ్ ఇండియన్ బిడ్లార్ ప్రేమించే ముందు యవనస్తుడిగా యవనస్తురాలకి ఈరోజు నేర్చుకోండి ప్రేమ్ ఇండియన్ బిడ్లార్. ఏ విధమైన భర్త ఏ విధమైన భార్య నీకు కావాలయ్యా అంటే వాక్యములో ఇద్దరి గురించి మనం నేర్చుకుందాం ప్రేమ్ ఇండియన్ బిడ్లార్. మొదటిగా పరిశుద్ధ గ్రంథములో కూడా ప్రేమించిన వాళ్ళు ఉన్నారు. ఆది కాండము 24:67 భాగాన్ని చదువుకుందాం. ఇస్సాకు తల్లి అయిన సారా గుడారములోనికి ఆమెను తీసుకుని పోయెను. అట్లు అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య అయ్యను. అతడు ఆమెను ప్రేమించెను. ఎప్పుడు ప్రేమించినాడే ఇస్సాకు అంటే వివాహమైన తర్వాత. హల్లెలూయా. వివాహమైన తర్వాత ప్రేమించే భర్త కావాలనా, వివాహము కాకముందు ప్రేమించే భర్త కావాలనా? నీకు ఎవరు కావాలమ్మా? మీకు వివాహమైన తర్వాత ప్రేమించే భార్య కావాలనా, వివాహము కాకముందు ప్రేమించే భార్య కావాలనా? నీకు ప్రేమ ఏంటని బిడ్డలా, దేవుడు వాక్యం ద్వారా సెలవిస్తున్నా. ఇక్కడ ఇతని జీవితంలో ఇస్సాకు కూడా ప్రేమించినాడు. ఎవరిని? రిబ్కాను. ఇస్సాకు రిబ్కాను ఎప్పుడు ప్రేమించినాడంటే వివాహమైన తర్వాత. చాలా మంది ప్రేమలు ఎట్లున్నాయంటే వివాహము కాకముందు నీవు నా బంగారం, నీవు నా యొక్క వజ్రం, నీవు ఒక్క అంగి, ఏం చెప్తారో కూడా తెలియదు. ప్రేమ్ ఇండియన్ బిడ్లార్, నువ్వు నాకు వజ్రానివి, నువ్వు ఒక నాకు బంగారానివి, నువ్వు లేని జీవితం నాకు ఒక్క దినము కూడా ఒక క్షణము కూడా గడవడంలా అని చెప్తాం. వినండి జాగ్రత్తగా. అయితే వివాహము కాకముందే చెప్పే మాట ప్రేమించే భర్త కంటే ప్రేమించే భార్య కంటే నీకు వివాహమైన తర్వాత ప్రేమించే భార్య, వివాహమైన తర్వాత ప్రేమించే భర్త నీకు కావాలి. హల్లెలూయా. ప్రేమ యొక్క లక్షణము, ప్రేమ యొక్క ఈరోజు మర్మం ఏమిటంటే వివాహమైన తర్వాత ప్రేమించే భర్త నీకు కావాలి. ఈ వివాహమైన తర్వాత ప్రేమించిన ఇస్సాకు ఏమి చేసినాడే అంటే ఒక దినాన ప్రేమ ఇండియన్ బిడ్లార్, వివాహమైన తర్వాత ఇస్సాకు రిబ్కాను ప్రేమించినాడు ప్రేమ ఇండియన్ బిడ్లార్. అయితే ప్రేమించినాడు గనక ఒక సందర్భంలో 21:25 చదువుకుందాం. ఇస్సాకు భార్య గొడ్రాలు కనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. దేవునికి స్తోత్రము కలుగును గాక. సమస్యలు రాకుండా ఉండవు ప్రేమ ఇండియన్ బిడ్లార్. ప్రతి ఒక్క బిడ్డ జీవితములో దాంపత్య జీవితములో సమస్యలు వస్తాయి. అయితే ఇక్కడ ఏమి జరిగిందంటే వివాహమైన తర్వాత ప్రేమించిన భర్త ఆ సమస్య వచ్చినప్పుడు ఏం చేసినాడంటే ఇస్సాకు భార్య గొడ్రాలుగా ఉన్నది. అయితే ప్రేమించిన భర్త ఏం చేస్తాడంటే వివాహమైన తర్వాత ప్రేమించే భర్త ప్రేమించే భార్య సమస్య వచ్చినప్పుడు ప్రార్థన చేసినాడు. చప్పట్లు కొట్టండి బలంగా. వివాహము కాకముందు ప్రేమించిన భర్త కూడా ఉన్నాడు ఒక ఆయన, ఆయన పేరే యాకోబు. రండి ఆది కాండములు చూద్దాం. రండి ప్రేమ ఇండియన్ బిడ్డలారా, ఆది కాండం 29:20. యాకోబు రాహేలు కోసం 7 సంవత్సరములు కొలువు చేసెను. అతడు ఆమెను ప్రేమించుట వలన అవి అతనికి కొద్ది దినములుగా తోచి. దేవునికి మహిమ కలుగును గాక. యాకోబు రాహేలును ప్రేమించినాడు గనక 14 సంవత్సరములు లాబాను దగ్గర కొలువు చేసినాడు. ఈరోజు అనేక విధంగా యవనస్తులు యవనస్తురాళ్ళు అనేక రీతిగా ఈరోజు అనేకమైన అపవాది ఉచ్చులో ఉరిలో మీ జీవితాలు చిక్కబడకుండా ఉండాలి అంటే ఈరోజు నువ్వు తీసుకునే నిర్ణయము, నువ్వు తీసుకునే జాగ్రత్తల మీద ఆధారపడింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. యాకోబు ఏ దాన్ని బట్టి ప్రేమించినాడు రాహేలును? ఏ దాన్ని బట్టి అమ్మా? అందాన్ని బట్టి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యాకోబు ఏ దానికి ఆకర్షించబడినాడంటే అందానికి. ఈరోజు యవనస్తులు యవనస్తురాళ్ళు కూడా ఏ దానికై అంటే ఆస్తులు కావచ్చు, ఉద్యోగాన్ని చూస్తున్నావో, అందాన్ని చూస్తున్నావో, లేకపోతే ఏ దానికి ఆకర్షితురాలివి ఆకర్షితుడి అయిపోతున్నావో, బాగా వినండి జాగ్రత్తగా. ప్రేమ దేని పెట్టినారు? యాకోబు రాయేలు అందానికి ఆకర్షితుడైపోయినాడు. అయితే యాకోబు రాయేలును 14 సంవత్సరములు
ప్రేమను బట్టి అక్కడ ప్రేమిస్తూ కొలువు చేసినాడు. అయితే వివాహానికి ముందు ఇతను ప్రేమించినాడు. ఈసాకున్న తేడా, యాకోబుకున్న తేడా ఏమిటంటే, ఈసాకు వివాహమైన తర్వాత ప్రేమించినాడు, యాకోబు వివాహము కాకముందు ప్రేమించినాడు. ఏ దానికి ఆకర్షితుడైనాడంటే అందానికి. 14 సంవత్సరాలు ఏమన్నాడంటే యాకోబు ఆ రాహేలుతో బహుశా మాట్లాడింటాడు, ప్రేమిందేన్ బిడ్లా, నీవు నాకు బంగారం, నువ్వు వజ్రానివి, నువ్వు ఈరోజు నువ్వు లేకుండానే బ్రతకలేను, 14 ఏళ్ళు కాదు, ఇట్లాగే ముసలోన్న అయిపోయేంత వరకు కూడా నీకోసం నేనేం చేస్తాను, కొలువు చేస్తాను మీ నాన్న దగ్గర. ఇది ప్రేమ అంటే, ఇది స్వచ్ఛమైన ప్రేమ కాదు ఇది. హల్లెలూయా. అయితే వివాహమైంది మొత్తానికి యాకోబుకు, ప్రేమిందేని బిడ్డ రాహేలుకు. వివాహమైన తర్వాత ఏం జరిగిందంటే చూడండి, వాక్యములను చూద్దాం రండి. ప్రేమిందేని బిడ్డ వివాహమైన తర్వాత ఆది కాండం 30వ అధ్యాయము 1వ వచనము 2వ వచనము చదవండి. ప్రేమిందేని తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్క యందు అసూయపడి యాకోబుతో, నాకు గర్భఫలము నిమ్ము, లేని ఎడల నేను చచ్చేదనను. యాకోబు కోపం వచ్చింది. ఇంకా ఇతనికి ఏమొచ్చింది? ప్రేమించిన యాకోబుకు కోపం వచ్చింది ఆమె మీద. ఇంతకు ముందు 14 సంవత్సరాలు ప్రేమించినాను, నీ కొడుకు నేను ఏమైనా చేస్తానన్న వాడు ఒక చిన్న సమస్య వచ్చినప్పుడు ఏం చేసినాడంటే కోప్పడినాడు. వివాహమైన తర్వాత ప్రేమించే వ్యక్తి నిజమైన ప్రేమ. హల్లెలూయా. ఏమైందయ్యా ఇక్కడంటే, యాకోబు అక్కడ వచ్చిన సమస్యను బట్టి, ఇస్సాకు అదే సమస్య వచ్చింది, యాకోబు కూడా అదే సమస్య వచ్చింది. ఏమిటంటే సంతానము లేని సమస్య, గర్భఫలము లేని సమస్య. అయితే ఇస్సాకు ప్రేమించినాడు గనక కోపపల్లె, ఇస్సాకుకు కోపం రాలే. ఎందుకంటే ఇస్సాకు రిబ్కాను ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. అయితే యాకోబు 14 సంవత్సరాలు అందాన్ని బట్టి ఆకర్షితుడై ప్రేమించినాడు, కానీ ఒక చిన్న సమస్య వచ్చినప్పుడు ఏమంటున్నాడంటే ఆ రాహేలు మీద ప్రేమించే ఆయన కోప్పడుతున్నాడు. కోపముతో అనేకరైతే కోపగించుకుంటున్నాడు, చీదరించుకుంటున్నాడు. ప్రేమ ఏంటి బిడ్డలా? చాలా మంది మొదట్లో ఉన్న ప్రేమ, మొదట్లో ఉన్న ఆ యొక్క ప్రేమిందేని బిడ్డలారా, ఆ ప్రేమ రాను రాను అనేక రీతిగా నిజమైన ప్రేమ కాకపోతే దాని మాట తీరు గాని అన్ని విషయాల్లో మారిపోతాయి. ప్రేమిందేని బిడ్డలారా, ఇక్కడ వివాహానికి ముందు ప్రేమించిన వాడున్నాడు, వివాహం తర్వాత ప్రేమించిన వారున్నారు. అందుకే ఈరోజు నువ్వు యవనస్తురాలిగా యవనస్తుడిగా ఏ దానికి ఆకర్షితురాలు అవుతున్నావో, బాగా వినాలి పిల్లలైన వారు, ఈరోజు యవనస్తురాల యవనస్తులు ఈరోజు జాగ్రత్తగా వినండి, ఏ దానికి ఆకర్షితుడు అవుతున్నావో. యాకోబు అందానికి ఆకర్షితుడైనాడు. ప్రేమిందేని బిడ్డలారా, ఈరోజు జీవము కలిగిన దేవుడు మనతో సెలవిస్తున్నాడు. అయితే నీ జీవితాంతం వివాహమైన తర్వాత ప్రేమించే భర్తని నీకు కావాలి. వివాహము కాకముందు ఎంత ప్రేమ కలిగిన మాటలు చెప్పినా గాని వివాహమైన తర్వాత ఆ ప్రేమ నీవు కట్టుకున్న భర్తలో, నువ్వు కట్టుకున్న భార్యలో లేకపోతే నీ జీవితం అంతా కూడా ఆ యొక్క దుఃఖములో, నీ జీవితం అసమాధానములో ఉంటుంది. ప్రేమిందేని బిడ్డలా, ఈ దినాన చాలా మంది బిడ్డలు ప్రేమ అనే వలయములో, ప్రేమ అనే వాటికి ఆకర్షితులై అనేక రీతిగా ఈరోజు యవనస్తులు యవనస్తురాళ్ళు పాడైపోతున్నారు. ప్రేమిందేని బిడ్డలా, కోరిక లేకుండా ఎవరికి ఉండదు. పోతిపరు భార్య ఎదురుగా ఉన్నప్పుడు యోసేపు ఏమైంది అంటే, యవనస్తుడే గాని అతనికి కూడా కోరిక ఉంది, కానీ ఆ కోరికను దేవునికి వేరైపోయే, దేవునికి దూరమయ్యే, దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకునే కోరికను నీ జీవితంలో ఎన్నటికీ నెరవేర్చుకోకూడదు. హల్లెలూయా. ప్రసంగి 11వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. యవ్వనుడా, నీ యవ్వనమందు సంతోషపడుము, నీ యవ్వనమందును సంతోషముగా ఉండు, నీ యవ్వనకాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనేము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. యవ్వనస్తులకు యవ్వనస్తురాలకు ప్రతి ఒక్క బిడ్డకు అన్నిటి మీద కోరికలుంటాయి.
వస్త్రాలైతేమి బంగారమైతేమి ఇంకా వేరే విచ్చలవిడిగా విలాసవంతంగా నా జీవితం ఎంజాయ్మెంట్ చేయాలి, ఎంటర్టైన్మెంట్గా అనేక రీతిగా నేను అనేక రీతికి రోజు విలాసవంతమైన జీవితంలో గడపాలని ప్రతి యవనస్తుడికి ప్రతి యవనస్తురాలికి కోరిక సహజంగా ఉంటుంది. నీ కోరిక దేవునికి దూరం చేసే కోరికగా ఉండకూడదు, దేవునికి వేరు చేసే కోరికగా ఉండకూడదు, దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకునే కోరిక నీ జీవితంలో ఎన్నటికీ కలగకూడదు. యేసు నామములో అట్టి కోరికలన్నీ లయపరచబడుముగాక. కోరికలు అందరికీ సహజంగా ఉంటాయి, బాగా వినండి జాగ్రత్తగా. ప్రేమిందేన్ బిడ్డలా, అయితే క్రీస్తు బిడ్డలగా దేవుని ఆశ్రయించే బిడ్డలగా దేవుడు చెప్పే మాట, ఓ యవనస్తుడా, ఓ యవనస్తురాలా, ఈరోజు దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. నీ కోరిక చొప్పున నువ్వు వెళ్ళాలని నీ మనస్సు పరితపిస్తుంటుంది, నీ మనస్సు ఉల్లాసంగా ఉంటుంది. అయితే నీ కోరిక ఒకవేళ దేవునికి దూరం చేసే విధంగా, దేవునికి వేరు చేసే విధంగా, దేవుని ఆశీర్వాదం పోగొట్టుకునే విధంగా ఉన్నట్లయితే నీ కోరికను నువ్వు చంపేసుకోవాలి. యేషేపు అదే పని చేస్తున్నాడు. ప్రేమిందేన్ బిడ్డలా, దేవుడు వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. చాలా మంది ప్రేమిందేన్ బిడ్డలారా తన తల్లిదండ్రుల గురించి ఆలోచించే స్థితిలో లేరు. ఈరోజు అందరికంటే బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? యేసయ్యా. హల్లెలూయా. ఈరోజు ఫ్రెండ్షిప్ కు చాలా విలువిస్తున్నావు. మంచిదే ఫ్రెండ్షిప్ చేయి, ఉత్తం లేదు, కానీ దేవునితోను ఫ్రెండ్షిప్ కలిగి ఉండాలి. మొదటిగా అందరికంటే మంచి సలహాలు, మంచి మార్గములో మంచి ఆలోచనలు చెప్పేది ఎవరంటే మన బెస్ట్ ఫ్రెండ్ యేసయ్య. చప్పట్లు కొట్టండి బలంగా. అనేక రీతిగా అనేక ప్రభావాలు యవనస్తులపై, పిల్లలపై, యవనస్తురాళ్లపై ఈరోజు ప్రభావం పడుతుంది. ప్రేమిందేన్ బిడ్డలా, అయితే దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడుచున్నాడు. జీవము కలిగిన దేవుడు మనందరికి ఈరోజు మాట్లాడుతున్నా. ఈరోజు అందుకే వాక్యములో దేవాదేవుడు సెలవిచ్చిన మాట ఏమిటంటే, యవనుడా నీకు కోరిక ఖచ్చితంగా కలుగుతుంది, గాని అయితే నీ కోరిక దేవునికి వేరైపోయేదిగా, దేవునికి దూరం అయిపోయేదిగా, దేవుని ఆశీర్వాదం పోగొట్టుకునే విధంగా నీ కోరిక ఉండకూడదు. ఇక్కడ వివాహమైన తర్వాత ప్రేమించిన ఇస్సాకున్నాడు, వివాహము కాకముందు ప్రేమించిన యాకోబున్నాడు. ఆ ప్రేమ తగ్గిపోయింది. యాకోబు 14 సంవత్సరాలు కొలువు చేసినాడంటే రాహేలు మీద ఎంత ప్రేమ ఉండాలో చూడండి. వివాహమైన తర్వాత ఒక చిన్న సమస్య వచ్చింది. ఏమిటంటే రాహేలుకు గర్భఫలం లేదు. అప్పుడు ఒక చిన్న సమస్య వచ్చినప్పుడు యాకోబులో ఆ ప్రేమ ఏమైపోయిందంటే తగ్గిపోయింది. హల్లెలూయా. అంతకు ముందున్న ప్రేమ అంత ప్రేమ లేదు. ప్రేమిందేన్ బిడ్డ, నువ్వు ఏ దానికి ఆకర్షితురాలు అవుతున్నావో, ఏ దానికి ఆకర్షితులు అవుతున్నావో ఈరోజు ప్రేమైన దేవుని బిడ్డలారా వినండి జాగ్రత్తగా. దేవాది దేవుడు మనందరికి ఈరోజు మాట్లాడుచున్నాడు. జీవము కలిగిన దేవుడు మనతో మాట్లాడుచున్నాడు వాక్యం ద్వారా. అందుకే ఈరోజు ప్రేమ అనే ఉచ్చులో, ప్రేమ అనే వలయములో నీ జీవితము ఉండకుండా ఉండాలంటే ఈరోజు అన్ని విధాలుగా నీకు ఉపవాస ప్రార్థన చాలా అవసరం. ఈరోజు ప్రేమిందేన్ బిడ్డ, జీవము కలిగిన దేవుడు మనతో సెలవిస్తున్నా. ఆది కాండములో 34వ అధ్యాయం తీయండి. 34:3 చదువుకుందాం. అతని మనస్సు యాకోబు కుమార్తెన దీనా మీదనే ఉండెను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అతడు ఎవరంటే షెకెం. బాగా వినండి, ఎవరి మీద అంటే దీనా అనే ఆమె మీద మనస్సు పడింది అతనికి. ఆమెను ప్రేమించినాడు. ఎలాగైనా ఆమెను వివాహం చేసుకోవాలని ముందుగానే బలత్కారంగా, బలవంతంగా ఆమెను పాడు చేసినాడు ఈ షెకెం అనే వ్యక్తి. బాగా వినండి జాగ్రత్తగా. అయితే ఇతడు ఆమె మీద మనస్సు పడిందని, ఎలాగైనా వివాహం చేసుకోవాలని అన్ని విధాలుగా ఇతడు తండ్రిని ఒప్పించుకొని ఆ యొక్క ప్రేమిందేని పేరు యాకోబు దగ్గరికి వెళ్ళి వివాహ సంబంధం మాట్లాడడానికి వెళ్ళినారు. అయితే అక్కడికి వెళ్ళినప్పుడు వారు చెప్తారు, మీరు సున్నతి లేని వారు, మేము సున్నతి పొందిన వాళ్ళం, కనుక సున్నతి పొందిన వారైతేనే మీకు మాకు సంబంధాలు ఏర్పడతాయని అక్కడ వారు చెప్పడం జరుగుతుంది. అయితే ప్రేమిందేన్ బిడ్డ, ఇక్కడ ఏమి ఆలోచించినాడయ్యా షెకెం అంటే ప్రేమిందేన్ బిడ్డ, నేను వివాహం చేసుకుంటే నా సౌఖ్యమే, నా సంతోషమే ముఖ్యం. చాలా మంది ఈరోజు పిల్లలైన వారు, నా సౌఖ్యమే, నా సంతోషమే,
నాకు నచ్చిందే, నా కోరిక చొప్పునే జరగాలి, ఈ రోజు నేను ఏది ఆలోచించను నాకెవరు చెప్పకండి, తల్లిగా తండ్రిగా అని చాలా మంది ఈ రోజు మూర్ఖత్వముతో, అమాయకత్వముతో, అవివేకముతో, అజ్ఞానముతో జీవితాలు పాడు చేసుకుంటున్నారు. హల్లెలూయా. ఇతనికి మనసుకు దీనాని ఆమె నచ్చింది, బాగా వినండి. అయితే ఏమి చేసైనా గాని ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు ఈ షకేము. అయితే వినండి జాగ్రత్తగా, కుటుంబం గురించి ఆలోచించలేదు, ఈరోజు తల్లిదండ్రుల గురించి ఆలోచించలేదు. ప్రియమైన యవనస్తుడా, ప్రియమైన యవనస్తురాలా, వినండి జాగ్రత్తగా. ఈరోజు కుటుంబం గురించి ఆలోచించే మనస్తత్వం ఇతనికి లేదు. అయితే దీనాను ఎలాగైనా పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అయితే ఏమి జరిగిందయ్య అంటే, ఆ యొక్క వాక్యములు మనం చూసినట్లయితే ఆదికాండ 34:24 చదువుకుందాం. 24:25, ఆమెరును అతని కుమారుడు షెకెమును చెప్పిన మాట అతని ఊరి గవిని ద్వారా వెళ్ళు వారందరూ వినిరి. అప్పుడు అతని ఊరి గవిని ద్వారా వెళ్ళు వారిలో ప్రతి పురుషుడు సున్నతి పొందెను. మూడవ దినమున వారు బాధపడుచుండగా యాకోబు కుమారులోని ఇద్దరు అనగా దీనా సహోదరుని సింయోనును లేవియు తమ కత్తులు చేత పట్టుకుని ఎవరికి తెలియకుండా ఆ ఊరి మీద పడి ప్రతి పురుషుణ్ణి చంపిరి. ఈ గ్రామంలో ఉన్న ప్రతి పురుషుడు చావడానికి ఎవరయ్య కారకుడంటే ఈ షకెము. నీ కుటుంబం అంతా జీవితాంతం ఏడవడానికి కారకురాలివి, కారకుడివి నువ్వు కాకూడదు. బాగా వినండి జాగ్రత్త. ఇక్కడ ఉన్న వర్తమానం ఏమిటంటే, ఆ పట్టణంలో పురుషులందరూ చనిపోవడానికి, అతము కావడానికి కారకుడు ఎవడయ్యా అంటే షకెము. హల్లెలూయా. నీ మనసుకు నచ్చిందే, నీ సౌఖ్యమే, నీ సంతోషమే, నీ బాగోగులే, నీ జీవితమే చూసుకుంటున్నావు గాని, నీ తల్లిదండ్రుల గురించి గాని, నీ కుటుంబం గురించి గాని ఈరోజు ఏది నువ్వు ఆలోచించే స్థితిలో లేవు. ఇది చాలా మంది జీవితాల్లో జరుగుతుంది. జీవితాంతం తల ఎత్తుకోలేని పని కుమార్తె చేసి వెళ్తుంది. జీవితాంతం కృంగి అనేక రీతికి దిగులుతో, సంతోషం లేక అతని జీవితం అంతా దిగాలుతో మరణించే స్థితిలోనికి తల్లిదండ్రులు, కుటుంబాన్ని తీసుకొచ్చే కుమారులు, కుమార్తెలు ఈరోజు చాలా మంది ప్రపంచ యావత్తులో ప్రతిరోజు టీవీ న్యూస్ లో మనం వింటున్నాం. ఈ షకెము దీనాను ఏమి చేసినారంటే ప్రేమించిన, ఏం ఆలోచించలే. ప్రేమిని దేని పెట్ల, ఏమి చేసి ఆమెనే చేసుకోవాలి, ఏమి చేసి ఆమెనే చేసుకోవాలి అని ఇతని హృదయంలో పడింది, మనసుకు నచ్చింది గనక వెళ్ళిపోయినాడు. అలా అతని ప్రయత్నంలో ఏం జరిగిందయ్యా అంటే, ప్రేమిని దేని పెట్ల, యాకోబు కుమారులు ఇద్దరు ఆ ఊరి మీద పడి ప్రతి పురుషుణ్ణి కత్తితో చంపేసినాడు. వాళ్ళు ఏ పాపము చేయలేదు, అమాయకులు. అయితే ఎవరయ్యా కారకుడంటే షకెము. తన మనసు నచ్చింది దీనాను పెళ్లి చేసుకోవాలని ఏం ఆలోచించలే. ఒక్క మారు నువ్వు కూర్చొని ప్రేమికుడితో, ప్రేమికురాలితో ప్రేమించే ముందు, బలాదురుగా తిరిగే ముందు ఈరోజు ఒక్క మారు కూర్చొని నీ తల్లి గురించి, నీ తండ్రి గురించి, నీ కుటుంబం గురించి, పరువు గురించి ఈరోజు ఆలోచించే స్థితిలో నువ్వు లేకపోతే ఇలాంటి నష్టాలు, పరిమాణాలు ఖచ్చితంగా జరుగుతాయి. ప్రేమేంటి అనబెట్లా, జీవము కలిగిన దేవుడు మనతో సెలవిస్తున్నాడు, తల్లిగా తండ్రిగా మీ కుమార్తెలు గాని, కుమారులు గాని మంచికి ఎంతైనా మీరు సపోర్ట్ చేయండి, కానీ చెడుకు ఎంత మాత్రము ఏ తల్లి కూడా, ఏ తండ్రి కూడా మీరు సపోర్ట్ చేయవద్దని ఈరోజు దైవజనుడిగా, సేవకుడిగా మీతో ఈరోజు తెలియపరుస్తున్నాను. చెడుకు నువ్వు ఎన్నటికీ తల్లిగా తండ్రిగా సపోర్ట్ చేయమాకో, ఏ తల్లి కూడా, ఏ తండ్రి కూడా. వినండి జాగ్రత్తగా, ఎందుకు తల్లిగా నిన్ను పిలిచినాడు దేవుడు అంటే, తండ్రిగా నిన్ను పిలిచినాడు, పిల్లలుగా పిలిచినాడంటే ఈరోజు మంచికి నీ ప్రోత్సాహం ఎంతైనా ఇవ్వు ఈరోజు తల్లిగా తండ్రిగా. అయితే చెడుకు నీ ప్రోత్సాహం ఇవ్వ ఆకు. ప్రేమిందేని బిడ్డ, ఇక్కడ షకెము ఇతడు ప్రేమిందేని బిడ్డారా, ఏమైనా చేస్తామని సున్నతి పొందినారు. అయినప్పటికీ ఆమెను ముందుగానే ఎలాగైనా పొందుకోవాలని ఆ పాడు చేసిన దాన్ని బట్టి యాకోబు కుమారులు ఆ పట్టణములో ఉన్న పురుషులందరినీ కూడా కత్తితో చంపేసినారు. చూడండి ఎంత దారుణానికి ఒడిగట్టిందో ఇక్కడ. బాగా వినండి, నీ తండ్రి ఆత్మహత్య చేసుకోవడానికి నీ ప్రేమ కారణం కాకూడదు,
నీ తల్లి ఆత్మహత్య చేసుకోవడానికి నీ ప్రేమ గాని, నీ సౌఖ్యము గాని, నీ సుఖము గాని, నీ సంతోషము గాని కారణము కాకూడదు. ఈ మాటలు మీ జీవితాంతం గుర్తుపెట్టుకోండి. నీ తండ్రి అవమానకరంగా, నీ తల్లి అవమానకరంగా, నీ కుటుంబం అవమానకరంగా, నిందల పాలు, అవమాన పాలు కావడానికి నువ్వు ఎన్నటికీ క్రీస్తు బిడ్డగా, క్రీస్తు బిడ్డలగా, ఓ యవనస్తుడా, ఓ యవనస్తుడాల, నీవు కారకురాలివి, కారకుడివి కానీ కాకూడదు. ఇక్కడ షెకెము ఇతడు ఆ ఊరి పట్టణానికంతా అతని ప్రేమే అనేక రీతిగా ఎంతో మంది జీవితాలను బలి తీసుకుంది. కొందరి జీవితాలను బలి తీసుకునే విధంగా నీ ప్రేమ ఉండకూడదు. నీ సౌఖ్యమే, నీ సుఖమే, నీ సంతోషమే, నీ జీవితమే నువ్వు చూసుకుంటున్నావు కానీ ఈరోజు ఏమి ఆలోచించలేని స్థితిలో నువ్వు లేవేమో. ఒక్క మారు ఈరోజు వర్తమానం గురించి వింటున్న నీలో ఒక నూతన ఆలోచన యేసు నామములో పుట్టునుగాక. ఇతడు గ్రామం గురించి గాని, పట్టణం గురించి గాని, కుటుంబం గురించి గాని ఇతనికి ఏం అవసరం లేదు. ఆమె దీనానే కావాలి. ఈమెకు దీనాను ఎలాగైనా పెళ్లి చేసుకోవాలి. ఆమె మనసుకు నచ్చింది, ఆమె కావాలని ఏమి చేసినారా ఇతని వల్లంటే పట్టణానికంతా, గ్రామానికంతా, కుటుంబాలకంతా శోకాన్ని మిగిల్చినాడు. నమ్మలారా? అయ్యా విను జాగ్రత్తగా. నీ తల్లికి నీ తండ్రికి శోకాన్ని మిగిల్చే కుమార్తెగా, కుమారుడిగా ఉండమాకు నాన్నా. దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. నీ తల్లి నీ తండ్రికి శోకాన్ని, నువ్వు పుట్టిన గ్రామానికి కానీ, నువ్వు పుట్టిన ఈరోజు కుటుంబానికి కానీ, వంశానికి కానీ నువ్వు ఈరోజు శోకాన్ని మిగిల్చే బిడ్డలుగా మీరు ఉండమాకండి నాన్నా. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు. తల్లి గర్భములో రక్తము పిండముగా రూపొందించిన మొదలుకొని నిన్ను అన్ని విధాలుగా పోషిస్తూ, అన్ని విధాలుగా నీ మీద ఆశలు పెట్టుకొని, నీ మీద ఎంతో ఆశ పెట్టుకొని చూస్తున్న నీ తల్లికి నీ తండ్రికి శోకాన్ని మిగిల్చ మాకు బిడ్డ. దేవుడు నీతో మాట్లాడుచున్నాడు నానా. ఈరోజు నువ్వు ఒకవేళ ఆ ప్రేమ అనే ఉచ్చులో ఆ ఆలోచన నీ హృదయంలో పుట్టిందేమో, ఆ యొక్క ఆలోచన కలుగుతుందేమో, యేసు నామములో ఇప్పుడే ఆ బీజాలు ఆ మొక్కగా మారక ముందే, మొలకెత్తక ముందే, మ్రానుగా మానక మారక ముందే యేసు నామములో లయపరచబడునుగాక. ఇక్కడ ఈ పట్టణానికంతా కూడా నష్టాన్ని తెచ్చిపెట్టినాడు, శోకాన్ని మిగిల్చినాడు. ప్రేమిందని పెట్టారు కాబట్టి ఈరోజు నీకు వివాహమైన తర్వాత నిన్ను ప్రేమించే భర్తను నువ్వు ఆశపడు కానీ, వివాహము కాకముందు ప్రేమించే భర్తగా, భార్యగా అది శాశ్వతమైనది కాదు. యాకోబుకు ప్రేమ తగ్గిపోయింది. యాకోబు ప్రేమ తగ్గిపోయి కోప్పడుతున్నాడు, చీదరించుకుంటున్నాడు. ఇంతకుముందు చీదరించుకోలే, చీదరించుకుంటున్నాడు, అసహ్యపడుతున్నాడు, అనేక రీతిగా కోపముతో ఏం మాట్లాడుతున్నాడో తెలియదు. ప్రేమిందని పెట్టారు. రెండవదిగా వివాహం. బాగా వినాలి, తల్లిగా, తండ్రిగా, పిల్లలుగా వినండి జాగ్రత్తగా. వివాహం ప్రేమింది అని బిడ్డలా. వివాహం మూడు విధాలుగా ఉంటారు. ఒకటి దేవుడు అరేంజ్మెంట్ చేసినది. నీకు ఏ భర్తో ఏ భార్యో బాగా వినాలి జాగ్రత్తగా మీరు వాక్యాన్ని. తల్లిగా తండ్రిగా మీరు కూడా వినండి జాగ్రత్తగా. వివాహం మూడు విధాలుగా ఉంటుంది. ఒకటి దేవుడు అరేంజ్మెంట్ చేసిన భర్త, దేవుడు అరేంజ్మెంట్ చేసిన భార్య. ఈరోజు వివాహ విషయంలో తల్లిదండ్రులుగా, ఈరోజు పిల్లలుగా అందరూ తప్పిపోతున్నారు. ప్రేమిందేన్ బిడ్డ, జీవము కలిగిన దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. జీవము కలిగిన దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడు. ఆది కాండములో 6:2 చూద్దాం. కుమారుడు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకుని. ఈరోజు ఏమైంది అంటే ఎవరికి మనసుకు నచ్చినట్టుగా వారు వివాహం చేసుకుంటున్నారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి అవకాశం లేదు. ఉందామా? లేదు. ప్రేమిందని బిడ్డ, దేవుని అరేంజ్మెంట్ గాని, దేవుడు సిద్ధపరిచే విధానం గాని, తల్లిదండ్రులు అరేంజ్మెంట్ చేసేది గాని, ఈరోజు వ్యక్తిగతంగా తనకు తాను గానే ముందుగానే సిద్ధపరచుకుంటూ అరేంజ్మెంట్ చేసుకుంటున్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, వినండి, దేవుడు మనతో సెలవిస్తున్నాడు. జీవము కలిగిన దేవుడు ఈరోజు తల్లిగా, తండ్రిగా, పిల్లలగా ఏం ప్రార్థన చేయాలంటే, ప్రభువా నా బిడ్డకు, నా కుమారునికి ఎవరినైతే నువ్వు ఈరోజు సిద్ధపరిచినావో వారి వారికి వివాహము లాగున మీరు కృప చూపండి ప్రభువా అని తల్లిగా, తండ్రిగా, పిల్లలగా మీరందరూ ప్రార్థన చేయాలి.
పరిశుద్ధుడా మహోన్నతుడా, మాకు అనేక సంగతులని పరిశుద్ధ గ్రంథంలో నుంచి అయా నువ్వు బయలుపరిచిన దేవా మీకు స్తోత్రాలు. తల్లిగా తండ్రిగా మంచి నిర్ణయాలు తీసుకొని, పిల్లలుగా మంచి నిర్ణయాలు తీసుకొని వారి భవిష్యత్తునైనా అయా వారి భవిష్యత్తు ఆశీర్వాదకరంగా మార్చుకునే విధంగా అయా మీరు కృప చూపమని ప్రార్థిస్తున్నాం. అయా అనేక సంగతులు మాకు వెల్లడి చేసిన దేవా, వర్షము కొరకు ప్రార్థించమంటున్నావు, బిడ్డల కొరకు ప్రార్థించమంటున్నావు అయ్యా, అన్ని విధాలుగా ప్రార్థించమని వాక్యంలో సెలవిచ్చిన ప్రకారంగా ఈరోజు విన్న వర్తమానం, ఎంతమంది బిడ్డలు వర్తమానం విన్నారో వారి జీవితాల్లో, వారి పిల్లల విషయంలో, వారి కుటుంబ విషయంలో అన్ని విధాలుగా జాగ్రత్త కలిగి వారి ముందు కొనసాగులాగన మీరు కృప చూపమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్.